టీఆర్ఎస్ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే ప్రజల దృష్టి మరల్చేందుకే జాతీయ పార్టీ అని విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాడిపత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లు లక్ష్మణ్ కుమార్ తో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మిషన్ భగీరథ పథకం పూర్తిగా మోసపూరితమని, కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా చేశారని, మిషన్ భగీరథ నీటిని ఎవరు తాగడం లేదని, కేవలం ఇంటి అవసరాలకే ఉపయోగించుకోవడం ఈ పథకం ఏ మేరకు తాగునీరు అందిస్తుందో అర్థం పడుతుందని అన్నారు. ఇది కేవలం వ్యక్తిగత లాభాపేక్ష, కమిషన్ల కక్కుర్తోనే 50,000 కోట్ల ప్రజాధనం వెచ్చించారని విమర్శించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు రావడం బీజేపీ టీఆర్ఎస్ మైత్రికి నిదర్శనమని అన్నారు. టీఆర్ఎస్ కు బీజేపీ కొమ్ము కాస్తు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల దృష్టి మరల్చేందుకు జాతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కేసీఆర్ జాతీయ పార్టీ తెరపైకి తెచ్చారని జీవన్రెడ్డి విమర్శించారు. కార్యక్రమంలో పిసిసి సభ్యులు గిరినాభూషణంతో పాటు జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, కిసాన్ సెల్స్ సెల్ అధ్యక్షుడు సత్యరెడ్డి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు మన్సూర్, పట్టణాధ్యక్షుడు కొత్తమోహన్, మైనారిటీ పట్టణాధ్యక్షుడు నేహాల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య, మైనారిటీ పీసీసీ సభ్యులు మొయిజ్, గాజుల రాజేందర్, రమేష్ రావు, పుప్పాల అశోక్, మున్నాభాయి, తాడి ప్రమణ, జిల్లా యూత్ అధ్యక్షుడు గుండా మధు, యూత్ పట్టణాధ్యక్షుడు తాజ్ భాయ్, మున్నాభాయి, వీరం రాజేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల సమస్య పరిష్కారం అయిపోయింది అనే భావనతోనే మన జాతీయ అవార్డు ప్రకటింప చేయబడడం జరిగిందో, అంటే దీన్ని బట్టి దేశంలో ఇతర రాష్ట్రాలలో త్రాగునీటి పథకాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఊహించుకోవచ్చు చెప్పండి. వాళ్ళకు తెలంగాణనే గొప్ప కనపడుతుందంటే ఈ మొత్తం దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఫలితం ఏ విధంగా ఉన్నదో మనం ఊహించవచ్చు అని చెప్పండి. 2,50,91,000 ఎన్ని నెలలకు 6 మాసాలు, ఏప్రిల్ నుండి నవంబర్ దాకా, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, తర్వాత 2 నెలలు 3 నెలలు కేటీఆర్ మందర్ సాధ్యం. మేమే కట్టుకుంటాం, ప్రభుత్వం కట్టుకుంటాం. సరే, ప్రభుత్వం కడతాం, నాడు ఏడికెళ్ళి కడతాడు, ప్రజలే కడితే సొమ్మే కదా. ప్రభుత్వం కడతాం, నాడు ఏడికెళ్ళి కడతాడు, కేసీఆర్ ఫామ్ హౌస్ కడతారా, లేకపోతే కేటీఆర్ ఫామ్ హౌస్ కడతారా, మళ్ళీ ప్రజల ఆస్తులు అన్ని కట్టుడే కదా, ప్రభుత్వ ఆస్తులు అన్ని కట్టుడు కదండి. ఇప్పుడు జగిత్యాల మున్సిపాలిటీకి ఆ డిమాండ్ నోటీసులైతే మా లోకల్ బాడీస్ అదృష్టమై ఉంటుంది. దీన్ని పట్టుకుని మొత్తం రాష్ట్రం అంతా ఏదైతే ఉందో లోకల్ బాడీస్ మీద విద్యుత్ ఛార్జీల వసూలు భారాన్ని నిలిపివేసింది కాంగ్రెస్ పార్టీ అంటుంది. కాయిదాన్ని అడ్డం పెట్టుకొని అసెంబ్లీలో మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఈ అంశాలు లేవనెత్తింపజేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్థానిక సంస్థల నుండి ఈ విద్యుత్ బిల్లులు వసూలు చేయడం ఏదైతే ఉందో నిలువరింపు చేయడం జరిగింది. రికార్డు అసలు నువ్వు ముందు మిషన్ వగైరే తాయేతడు చేయబోయా, మీ టీఆర్ఎస్ నాయకులు తాగడం ముందు అయితే వాళ్ళు వెళ్ళినట్టుగా మీ టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు కదా, పదవులు ఉన్నారు కదా, మీరు తాగు, మీరు డబనీలు కొనుకొచ్చుకుంటున్నారు తాగుతారు. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఇవాళ బీజేపీ ఇవాళ మేడి ఇది చెప్తూ మేడి పండు ఆ ముసుగు తొలగిపోతుంది అంటున్నా. వాళ్ళు టీఆర్ఎస్ ఏదైతే వ్యతిరేకిస్తూ అనేటువంటి ఒక అభిప్రాయం కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారో అది కేవలం ప్రజానీకాన్ని మధ్య పెట్టడానికి మాత్రమే అని చెప్పంటు నేను. వాస్తవంగా బీజేపీ టీఆర్ఎస్ ఏదైతే ఉందో రెండు కూడా ఇవాళ ప్రజలపై ఆర్థికంగా భారం కావటం, టీఆర్ఎస్ తప్పులను కప్పిపుచ్చేది, ఇప్పుడు టీఆర్ఎస్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత బరి తెగించి ఇలా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నీ అవినీతి అంటే మన దానికి నాకు రుజువు చేయమంటే నేను చేయాలి. మొత్తాన్ని ప్రజా ధనాన్ని అయితే దుర్వినియోగం చేస్తున్నదే స్టబ్లిష్ చేస్తా. మిషన్ భగీరథ కానీ కాళేశ్వరం కానీ వాళ్ళు ఏ విధంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తుండ్రో, దాన్ని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కొమ్ము కాస్తుందో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందో దానికి మిషన్ భగీరథ కార్యక్రమం ఒక్కటే సరిపోతుంది. అదే నిజంగా నాకు ఆశ్చర్యమే అంటున్నా. మరి మీరు ఏదైతే ఉందో ఇవాళ మీరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఒక మతతత్వ రాజకీయ పార్టీని వ్యతిరేకిస్తారు. ఈ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఏదైతే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆలోచన విధానం కొనసాగుతుందో దాన్ని ఎదిరించడానికి నిలువరింప చేయడానికి ఓ ప్రతిపక్ష కూటమి కడతామని చెప్పంటే అర్థం ఉన్నది దాంట్లో. నువ్వు కర్ణాటక పోయి కుమారస్వామితో కలిసినవా,
ఇప్పుడు తమిళనాడు పోయి అక్కడ స్టాలిన్ తో కలిసినవా, మహారాష్ట్ర పోయి శరద్ పవార్ తో కలిసినవా, లే బీహార్ పోయి ఏదైతే ఉందో నితీష్ కుమార్ తో కలిసినవా, యూపీ పోయి అఖిలేష్ తో కలిసినవా, దేర్ ఇస్ సమ్ మీనింగ్ సర్ ఆల్ రైట్ నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఎడ పోటీ చేస్తావు, ఎవరి మీద పోటీ చేస్తావు? ఇప్పుడు సపోజ్ మహారాష్ట్ర లోపల నువ్వు పోటీ చేస్తావు అనుకోవే, అది ఒక బీజేపీ మీద పోటీ కాదు కదా. యూఆర్ ఆల్సో కంటెస్టింగ్ అగ్నిస్ట్ శరద్ పవార్, యూఆర్ ఆల్సో కంటెస్టింగ్ అగ్నిస్ట్ శివసేన. నువ్వు కర్ణాటకలో పార్టీ ఈ పార్టీకి నన్ను బీఆర్ఎస్ కంటెస్ట్ చేస్తే యూఆర్ నాట్ ఓన్లీ కంటెస్టింగ్ అగేనిస్ట్ బీజేపీ, యూఆర్ ఆల్సో కంటెస్టింగ్ అగ్నిస్ట్ కుమారస్వామి. అంటే ఏంది నీ ఆలోచన విధానం ఎంతవరకు ఏది? ఇవాళ ఇంకోటి చెప్తున్నాడు, నాకు బీజేపీకి కాంగ్రెస్ కు సమదూరంగా ఉంటాను. అంటే కాంగ్రెస్ గట్ట మతతత్వ శక్తులు ప్రోత్సహిస్తుందా? కాంగ్రెస్ బీజేపీతో కలిసి శోభ చేసిందా? ఒక ఆలోచన విధానం కేవలం మతతత్వ శక్తులను నిలువరింపజేయడం అయినట్టయితే సరే, కాంగ్రెస్ తో నువ్వు కలవాలని మేము కూడా కోరుకుంటలేం. నీకు ఎక్కడే ఉందో మాకు కూడా ఇరికే, నీకు ఎక్కడే ఉందో మాకు కూడా ఇరికే. నువ్వు మళ్ళీ అటువై ఇటువై అంత పోటీ చేస్తే గవే 15 సీట్లు పోటీ చేస్తావు, 15 సీట్ తప్ప 16 సీట్లే నీకు పోటీ చేస్తానికి, 15 సీట్లు తప్ప నీకు 16 సీట్లే పోటీ చేస్తానికి అంటున్నాను. అంటే ఏంది ఇక్కడ నీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి కొరకు, రాష్ట్రంలో నీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి కొరకు ప్రజానీకాన్ని ఏ విధంగా వాళ్ళ యొక్క దృష్టి మరలించాలి? ప్రజల దృష్టి మరలించడానికి బీఆర్ఎస్ తెర మీద పట్టుకొస్తుంది. ఎందుకంటే 89లో ఎన్టీ రామారావు ఇట్లే చేసింది, ఎందుకంటే 89లో ఓ ఫ్రంట్ అలాగే ఫ్రంట్ మన అనేది అలాగ పోతాయి. ఆయన భారత జాతీయ పార్టీ పెడతారని ఎందుకంట ఫ్రంట్ బనాలంటే ఫ్రంట్ బనావు, సభ అలా బాధ్యత మిల్కే రహనా చేస్తే మిల్కే రావు. నేను భారతీయ జాతీయ పార్టీ పెడతా అని చెప్పి ఉన్నది ఎక్కడ? నువ్వు ఇవాళ తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం, తెలంగాణ ప్రజల స్వయం పాలన అనే భావంతో ఏదైతుందో నువ్వు ఇలా ఇక్కడ అధికారానికి వచ్చి నేను జాతీయ స్థాయిలో పార్టీ పెడతా అని చెప్పంటే అంటే ఏ విధంగా నీ స్వార్థం అనేది కనబడుతుంది? నీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొరకు, ప్రజల దృష్టిని మరలించడానికి ఈ బీఆర్ఎస్ తప్ప అంతకంటే లేదు అని చెప్పట్టున్నా. ఇదే కార్యరూపం దాల్చేది లేదు, ఈయన మళ్ళీ 15 కాక 16 సీట్ పోటీ చేసేది లేదు, ఇలా 15 తప్ప 16 సీట్ పోటీ చేసేది లేదు. ఇదంతా ఏదైతుందో ఇక్కడ ఈయన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొరకు, ప్రజల దృష్టిని మరల్చడానికి కొరకు, ఇంకో ఇదొకటి ఇదొక తెర మీద పట్టుకొస్తుంది. ఈయన ఆంధ్రలో పోయి పొడి చేస్తారు అయితే కదా మీద గంత దూరం ఎందుకు ఈయన ఆంధ్ర పొడి చేస్తారు పోయి ఓ ఫ్లెక్సీ కట్టించుకోమని అయిపోయిందా చెప్పే? జాతీయ పార్టీలకు ఉన్నాయా? ఉన్నాయా? మరి నాకు నాకు తెలియదు బాబు, కాంగ్రెస్ ఉన్నది నాకు తెలియదు, అది కాంగ్రెస్ అడుక్కుంటుంది అప్పుడు నాకు తెలియదు బాబు ఉన్నది. ప్రాంతీయ కాదు జాతీయ పార్టీలకు ఉన్నాయా? అన్నిటికీ రైతులు అంటే నువ్వు పట్టుకొచ్చుకున్నాడు రైతులు, నువ్వేదో ఇప్పుడు చార్టర్ ఫ్లైట్ అనగా మిత్రుడు, అదే చార్టర్ ఫ్లైట్ లో రైతులు అక్కడ హర్యానాకి వెళ్ళి వీడు పట్టుకొచ్చుకొని నేను 24 గంటల కరెంట్ అంటాడు. ఇక్కడ ఇస్తున్నావు 24 గంటల కరెంటు, ఆయనకి ఏం కనబడుతుంది? అదో మిషన్ భగీరథ. 24 గంటల కరెంట్ ఎక్కడైనా ఇస్తున్నాడా? ఇవాళ మిత్రుడు నేను నేను చెప్పాను ఇవాళ ఇదే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్రావు కానీ నువ్వు 24 గంటల కరెంట్ ఇచ్చే ట్రాన్స్ఫార్మర్ చూపెట్టు, నీ పాలాభిషేకం చేస్తాడు. ఎక్కడ కూడా ఏ ట్రాన్స్ఫార్మర్ కూడా పొద్దున 6 గంటలకు కరెంట్ వస్తే
సాయంత్రం 4 గంటలకు అవుతది రోజు 10 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి ఒక జగిత్యాల జిల్లాలో